భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మర్రిగూడెంలో ఓ మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గ్రామ పెద్దలు తమను కాదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. మర్రిగూడ ఇక్కడ సీతారాములు అనే హెలికాడికి పోయినాం సార్. హెలికాడికి పోయి కూర్చో నేను ఇక్కడ కూర్చోగానే నోట తీసుకొని పోతాను. ఎత్తితే హెలికాడ దొరకలే. ఏది పాపి మర్రిగూడ ఇక్కడ సీతారాములు అనే హెలికాడికి పోయినాం సార్. హెలికాడికి పోయి కూర్చో నేను ఇక్కడ కూర్చోగానే నోట తీసుకొని పోతాను. ఎత్తితే హెలికాడ దొరకలే. ఏది పాపి మర్రిగూడ ఇక్కడ సీతారాములు అనే హెలికాడికి పోయినాం సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. మర్రిగూడెంలో ఓ మానసిక వికలాంగురాలిపై అదే గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. కాలకృత్యాల కోసం బయటకు వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే గ్రామ పెద్దలు తమను కాదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుల బహిష్కరణ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆరోపించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? గ్రామస్తులు ఎందుకు అంటే తనకి అండగా నిలవాల్సిన గ్రామస్తులు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? బాధితులు ఏం చెప్తున్నారు? రాజేష్, రాజేష్ చెప్పండి, అసలు ఏం జరిగింది? బాధితురాలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అలాగే తనకు అండగా నిలవాల్సిన గ్రామస్తులు ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేస్తే కుల బహిష్కరణ చేస్తామని చెప్పాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సిరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మర్రిగూడెం గ్రామం నందు మానసిక వికలాంగులు గిరిజన బాలికపై ఒక మృగం అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ ఏరియాలో ఆడపిల్లలపై అఘాత్యాలు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో లక్ష్మీదేవిపల్లి మండలం చింతా వేరే అనే ఘటన మరొక ముందే మరొక వికలాంగురాలిపై అంటే మానసిక వికలాంగులపై యొక్క బాలికపై కామాంధుడు కన్ను పడింది. అంటే కాలకృత్యాల కోసం అని చెప్పి అడవిలోకి వెళ్లిన బాలికపై ఆ మృగం తన యొక్క పంజా విసిరి బాలికను బలాత్కారం చేసిన ఘటన మర్రిగూడెంలో ఈ ఒక విషయం జరిగింది. అయితే ఏదైతే మర్రిగూడెంలో నిన్నటి అంటే మానసిక వికలాంగులు అదే గ్రామానికి చెందిన అటువంటి కృష్ణ శుక్రవారం బలాత్కారం చేసి పాల్పడిన అయితే లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ యొక్క కేసు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు కూడా రిమాండ్ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మానసిక వికలాంగులైన మాట్లాడుతూ తన యొక్క మృగంపై చేసిన ఏదైతే తనపైన చేసిన అత్యాచారాన్ని పోలీసుల ముందు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఒక బాలిక విషయాన్ని అంటే ఒక మహిళ విషయాన్ని తెలపడం జరిగింది. అయితే ఇంతకు ముందు కూడా ఈ మృగం అయితే ఏదైతే ఈ యొక్క బాధితుడు ఉన్నాడో ఇతను కూడా అయితే ఏదైతే ఉన్నాడో ఇతను దాదాపు ఒక ముగ్గురు అమ్మాయిలు కూడా ఇలాంటి అఘాత్యాలు పాల్పడ్డట్టు చేస్తుంది. అయితే అదే పెద్ద ఊరు పెద్ద మనుషులు కూడా ఈ యొక్క వీటిని కాపాడడానికి ప్రయత్నిస్తూ చాలా పంచాయతీలు చేసి ఈ యొక్క సంస్కరణ పరిష్కరించేవారట. అయితే దాదాపు ఈ గ్రామంలో పెద్ద
బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్ప వెళ్తే మాత్రం ఖచ్చితంగా గ్రామం నుంచి బహిష్కరించడం కానీ లేకపోతే కులం నుంచి బహిష్కరించడం కానీ ఈ పెద్ద మనుషులు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డా అయితే ఏదైతే తల్లి అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారో ఈ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ లో దాదాపు తమకు న్యాయం చేయాలని కూడా కొంతమంది ఏదైతే కామాంధుని ఎలాగైనా సరే శిక్ష పడేలాగా చూడాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అంటే అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదని చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజం? అదే దాదాపు ఆమె చిన్నప్పటి నుంచి కూడా మాకు మానసికంగా కొంచెం వికరాంగురాలు అయితే దాదాపు ఏంటంటే మాట్లాడగలంటే మాట్లాడగలుగుతూ కొంచెం అర్థం చేసుకోగలుగుతారు. ఈ అర్థం చేసుకున్న పరిస్థితిలో ఎవరు చేశారని అంటే గుర్తుపడేంత అయితే మెంటల్ కండిషన్ ఉన్నది, దాని ప్రకారమే అమ్మాయి చెప్పిన పరిస్థితి. అంటే ప్రస్తుతం బాధితురాలకి వైద్య పరీక్షలు నిర్వహించారా? డాక్టర్లు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు ఇది దాదాపు శుక్రవారం జరిగినందువల్ల దాదాపు ఇప్పటికే పోలీసుల యొక్క వైద్య పరీక్షలు అన్ని నిర్వహించారు. దాదాపు నిందితులు కూడా రిమాండ్ పంపించే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్.